రాముడంటే నిజంగా ఇలాగే ఉండాలన్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి ఈ డెకేడ్ కి ఆది పురుష్ ఎందుకు అనే ఒక ఏవి చూద్దాం. హియర్ వి గో ప్లీజ్. రామాయణం మన ఆది కావ్యం, మన యావత్ హిందూ సనాతన ధర్మానికి ప్రతీక. శ్రీమద్ రామాయణం యావత్ ప్రపంచానికి ఏనాటికి వన్నెతరగని నిధి వంటిది. అటువంటి రామాయణాన్ని ఆనాటి సీతారామ కళ్యాణం, లవకుశ, బాలరామాయణం నుండి ఈనాటి శ్రీరామరాజ్యం వరకు ఎందరో దర్శక నిర్మాతలు వారి వారి శైలిలో ఆయా కాలానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. కాలం మారినా, తరాలు మారినా, నిత్య నూతనంగా విరాజిల్లుతున్న రామాయణ మహాకావ్యాన్ని ఇప్పుడు ఆది పురుష్ గా మన దర్శకుడు ఓం రౌత్ గారు ఈ కాలానికి తగ్గట్టుగా 3D విజువల్ ఎఫెక్ట్స్ తో, ఈనాటి ప్రముఖ నటీనటులతో, నేటి తరానికి అనుగుణంగా వివిధ భాషల్లో మొదటిసారిగా నిర్మించడం ఎంతో ఆనందదాయకం. మన రామాయణ మహాకావ్యం ఎన్నో విలువలకు పుట్టినిల్లు. పితృవాక్య పరిపాలనకు శ్రీరాముడైతే, పతిభక్తికి సీతమ్మ, సోదర ప్రేమకు లక్ష్మణుడు ప్రతీకలుగా నిలిచారు. స్వామి భక్తికి హనుమ, స్నేహానికి సుగ్రీవుడు, ధర్మ నిరతికి విభూషణుడు, ఏనాటికీ ప్రతీది. ఇలాంటి ఎన్నో విలువలను విశదీకరిస్తూ ఎప్పటికీ అధర్మంపై ధర్మం, చెడుపై మంచిదే అంతిమ విజయమని నేటి సమాజానికి మరోసారి తెలియజెప్పడానికి ఇప్పుడు మన ముందుకు నవనూతనంగా మన రామాయణంని ఆది పురుష్ గా నిర్మించారు. We'll be right back.
నుంచి నా చిరునవ్వు తొంగి చూస్తే చాలు ఆ డార్లింగ్స్ హృదయాలు పరవశించిపోతాయి. ఎవరి రాక కోసం అయితే అందరం ఎదురు చూస్తున్నామో భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత